వాళ్ళంతా ప్రభుత్వ సహకారంతో ఎప్పుడు గృహాలు నిర్మించుకున్నారు గతంలో పని చేసిన ప్రభుత్వాలు వారికి పక్కా గృహాలు మంజూరు చేస్తే వాటికి తమ రెక్కల కష్టాన్ని కలిపి సొంత ఇళ్ళను కట్టుకున్నారు 10,000 కడితే మీరు ఉంటున్న ఇల్లు మీదే అని ధృవీకరిస్తూ మీకు అన్ని హక్కులు కలిగిన రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తామని అందుకు వన్ టైం సెటిల్మెంట్ ఓటిఎస్ 10 రూపాయలు చెల్లిస్తే చాలు అంటూ కొన్ని నెలల క్రితం గ్రామాల్లో రెవెన్యూ మండల పరిషత్ హౌసింగ్ శాఖల అధికారులు సంయుక్తంగా ప్రజలపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా నగదు కట్టించి వారి టార్గెట్లను పూర్తి చేసుకున్నారు కొంతమందికి మాత్రమే హక్కు పత్రాలు అందించారని ఏడాది గడుస్తున్న నేటికి తిరిగి ఇవ్వలేదని ఇలా పొదలకూరు మండలంలో 66 మంది లబ్ధిదారులు 10,000ను అధికారులు చెల్లించి నెలలు గడుస్తున్న ఇంతవరకు వారికి రిజిస్ట్రేషన్ జరగలేదని తాజాగా బుధవారం మండలంలోని ప్రభగిరి పట్నం గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు గ్రామ పంచాయతీ 3వ వార్డు మెంబర్ బొమ్మి పెంచల ప్రసాద్ తన తల్లి నాగభూషమ్మ పేరుతో ఓటిఎస్ కొరకు 10,000 రూపాయలు కట్టి 14 నెలలు గడుస్తున్న హౌసింగ్ ఏఈ పంచాయతీ సెక్రటరీ ఎంపీడీఓ అధికారులు తన ఓటిఎస్ ఏమైందో తేల్చి చెప్పడం లేదని వాపోయాడు దీంతో తాను చేసేదేమీ లేక ఎంపీడీఓ కార్యాలయం ముందు తాను చెల్లించిన నగదు వివరాలు చూపుతూ నిరసన వ్యక్తం చేశాడు ఇప్పటికైనా అధికారులు తనకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందించాలని లేదంటే తన 10,000 తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు పంచాయతీ సెక్రటరీ హౌసింగ్ ఏఈ కనీసం సమాధానం కూడా చెప్పట్లేదని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు హౌసింగ్ ఏఈ వద్ద కనీసం ఓటిఎస్ వివరాలు కూడా లేవని నిర్లక్ష్యంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారన్నారు నేను అధికార పార్టీ వార్డ్ మెంబర్ గతంలో 2021లో నవంబర్ నెలలో ఓటిఎస్ ద్వారా 10,000 కట్టమని మా గ్రామ సచివాలయం సెక్రటరీ గారు ఇంకపోతే పంచాయతీరాజ్ శాఖ హౌసింగ్ ఏఈ గారు మమ్మల్ని ఫోర్స్ చేసి మా ద్వారా ఈ 10,000 మీరు కట్టాలి మీకు ఇంటి పట్టా మేము అందిస్తాము అని చెప్పడం జరిగింది గతంలో అప్పుడు కడితే దాదాపు ఈ రోజుకి నా గంటే ముందు కట్టిన వాళ్ళకి కొంతమందికి వచ్చాయి నా గంటే వెనక కట్టిన వాళ్ళకి కొంతమందికి వచ్చాయి నేను కట్టించా కొంతమంది ఓలే వచ్చాయి ఓన్లీ నాది ఒకటే రాలేదు ఈరోజు ఆ సచివాలయం పోయి వాళ్ళు అడుగుతుంటే పైనుంచి రాలేదు మేమేం చేసాము మాకు తెలియదు అని వాళ్ళు అంటున్నారు ఇక్కడ హౌసింగ్ ఏఈ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి రాలేదు ప్రింట్ అవుట్ రాలేదు మేమేం చేసాము మమ్మల్ని అడగబాకండి అని మా హౌసింగ్ ఏఈ గారు తెలుపుతున్నారు అందుకని ఇక్కడికి వచ్చి ఎండీ ఆఫీస్ ముందర మేము తెలియజేసుకుంటున్నాం మాకు ఇది న్యాయం మాకు చేకూర్చాలని అందరినీ అధికారులను కోరుతున్నాం అధికారులను కోరటం ఏమనగా మేము కోరటం ఏమనగా దయచేసి మాకు రిజిస్ట్రేషన్ పట్టాన్న ఇప్పించండి లేదు మా 10,000 మాకన్నా ఇప్పించండి మా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మండలంలో వాళ్ళందరికీ న్యాయం జరిగేటట్టుగా చూడండి ఒకసారి జుట్లో పెట్టుకోండి అంటే నేనంటే వచ్చానో చెప్పాను చెప్పలేని వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి అనట్లేదు ఇవన్నీ అధికారి దృష్టిలోకి తీసుకెళ్ళి మీరు అందరం మాలందరినీ మీరు మాల అధికారిగా వాళ్ళతో మాట్లాడి మాకు ఇప్పించి మనం కోరుతున్నాం శుభకరం స్పైసెస్ వారి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మా వద్ద నాణ్యమైన స్వచ్ఛమైన కారం పసుపు ధనియాలు మిరియాలు జీలకర్ర యాలకులు మరియు మసాలా దినుసులు లభించును 50 గ్రాములు ప్యాకెట్ల నుండి 25 కేజీల ప్యాకెట్ల వరకు కలవు జిల్లా వ్యాప్తంగా డీలర్షిప్ కొరకు ఆసక్తి గలవారు సంప్రదించండి శుభకరం స్పైసెస్ నెల్లూరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9995966731